టీడీపీ కి తానొక్కడనే ఇన్ఛార్జ్ నని ఎవరు వస్తున్నారు అని ఏదో జరుగుతుందని టీడీపీ కార్యకర్తలను తప్పుదావ పట్టించే ప్రయత్నం జరుగుతుందన్నారు అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని చిన్న చిన్న సమస్యలు ఉన్నా సర్దుకుని పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గ నాయకులందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల మీద ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద అనేకమైనటువంటి దాడులు ఇబ్బందులు ప్రభుత్వం చేతగాని తనాన్ని ఒక విభాగాలు అన్నీ ఎన్ని ఉన్నా తెలుగుదేశంకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏమి దాని వద్దు వాటి రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు పుట్టపర్తి నియోజకవర్గంలో ఇక్కడి నుంచి ప్రతి గ్రామ పంచాయతీలోనూ గ్రామ సభలు ఏర్పాటు చేయబడతాయి. ఈ గౌరవ సభలో ఈ గ్రామ గౌరవ సభలో ఆ గ్రామానికి సంబంధించిన అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడము. ఆ ఊరికి కావాల్సిన రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చెరువులు రిపేర్లు కానీ పెన్షన్లు కానీ ఇండ్లు కానీ బియ్యం కార్డులు కానీ ప్రజలకు ఏవైతే అవసరం ఉంటాయో వాటన్నిటిని చర్చించి ఆ విషయాలని ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య యొక్క పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అనే ఆలోచన చేత ఈ సభలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభల్లో కూడా ఆ శాసనసభలు ఏ విధంగా జరుగుతూ ఉంది, శాసనసభ నుంచి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా అవమానకరంగా మాట్లాడారు, ఆయన తిరిగి శపథం చేసి ముఖ్యమంత్రిగా వస్తాను సభలేకని చెప్పిన విషయాన్ని కూడా ప్రజల యొక్క దృష్టికి తీసుకుని పోయి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ఖండించి ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన్ని నిలిచి ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అవన్నీ మీడియా ద్వారా పత్రికల ద్వారా అధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి మా వంతు పాత్ర మేము పోషించాలని ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ మూడు నెలల లోపల అన్ని గ్రామ పంచాయతీలు తిరుగుతాం, ఆ గ్రామ పంచాయతీల సమస్యలన్నింటినీ క్రోడీకరిస్తాం, ఎప్పటికప్పుడు పత్రికలు రిలీజ్ చేస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారికి కానీ సంబంధిత అధికారులకు కానీ ఆ విషయాలు తెలియజెప్పి ఏవైతే న్యాయబద్ధమైన కోరికలు ఉన్నాయో సమంజసమైన కోరికలు ఉన్నాయో అవి తప్పకుండా చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అదే సమయంలో పార్టీని కూడా క్యాడర్ని కూడా ఒకే పక్షంగా క్రమశిక్షణతో వాళ్ళ ఇబ్బందులు కూడా వాళ్ళకుండే సమస్యలు కూడా అధిగమించి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా చారిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. కార్యకర్తలే పునాదులు, మాకు పార్టీ కార్యకర్తలే బలము. కులాలకు మతాలకు వర్గాలకు వర్ణాలకు అతీతంగా అన్ని కమిటీలు ఫిలప్ చేస్తాం. దాన్ని కూడా ఎవరి డే ఆఫ్టర్ డే ఆ కమిటీలు కూడా వేస్తూ పోతాం. అవి కూడా ఒక 15 రోజుల అన్ని కమిటీలు కంప్లీట్ చేసి వాసులకు చెప్పేది ఒకటే, పార్టీ ఆదేశానుసారం నేను ఇన్ఛార్జ్గా ఉన్నా, ఒకే నాయకుడు ఉంటాడు పార్టీలో, ఇద్దరు ముగ్గురు నాయకులు ఇక్కడ రారు,
కన్ఫ్యూజన్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు. వాడు వస్తాడు, ఈడు వస్తాడు, వాడు వస్తాడు, ఇది పెడతా అంటారు. అదే ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో ఒకే నాయకత్వం కింద పుట్టపర్తి నియోజక కార్యకర్తలు పనిచేస్తారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడడం కరెక్ట్ అయిన పత్రికడ కాదు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకే మాట మీద ఒకే బాట మీద నిలబెట్టే శక్తి ఉంది నాకు. నిలబెట్టే తీరత వేరే ఆలోచన ఉండవు. ఒక క్లారిటీ ఇస్తున్నా, ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి ఒకే నాయకుడు పల్లె రఘునాథ్ రెడ్డి. అంతేగాని ఆయన ఈయన వాళ్ళు వీళ్ళు అనేది ఉండదు. పార్టీ నిర్ణయం కూడా అదే, వేరే ఆలోచన ఉండదు. కాబట్టి అందరూ కష్టపడి పనిచేయాలి. ఈ కష్టకాలంలో ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటారో వాళ్ళకి మేము అండగా ఉంటాం, వాళ్ళ వెన్నంటి పోతాం, వాళ్ళతోనే ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి అందరూ. పార్టీలు విభేదాలు పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద నా మీద కానీ ఉండదు. చిన్న చిన్న గ్రూపులు మామూలు కుటుంబంలో ఉంటాయి, ఎవరిని సరి చెప్తాం, ఏ పెద్ద ఇబ్బంది ఉంటాం. వ్యతిరేక చర్యలో పాల్గొని పార్టీ సస్పెండ్ వాళ్ళు మాత్రం వెంట తిరిగినా వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా పార్టీ వాళ్ళు మాత్రం వదిలిపెట్టదు. సస్పెండ్ చేసిన తర్వాత సస్పెండ్ చేసినట్లాడు, పార్టీ సస్పెండ్ చేసింది నేను కాదు, పార్టీ చేసిన ఇది సుప్రీం. భయం లేకపోతే ఇంకోటి చేస్తాడు. సోషల్ మీడియాలో పెట్టేది ఇష్టాసరం పార్టీ చేస్తే ఇబ్బంది పడతారు. పద్ధతి ప్రకారం మొత్తం ఇంటర్నల్గా చెప్పండి, ఇవి ఉండే పొరపాటు అంతే కానీ మీరు దీనిలో పోవాల్సిన అవసరం లేదు. పద్ధతి ప్రకారం మొత్తం నమ్మి పార్టీ నాయకత్వం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నేను ప్రజలకు న్యాయం చేయకపోతే తప్ప